దసరా సెలవుల నేపథ్యంలో అక్టోబర్ 14వ తేదీ నుండి 20 తేదీ వరకు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి ప్రైవేట్ విద్యా సంస్థలు సైతం కూడా నడుచుకోవాల్సిందంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించకుండా సిలబస్ పూర్తి కాలేదనే నెపంతో స్టాఫ్ మీటింగ్, వర్క్షాప్, రిజిస్టర్ వర్క్ పేరుతో మరియు అదనపు తరగతులు నిర్వహిస్తే ఆ ప్రైవేట్ విద్యా సంస్థలపైన విద్యాశాఖ మండల అధికారులతో పాటు ఉన్నతాధికారులకు, జాతీయ మానవ హక్కుల కమిషన్కు, బాలల హక్కుల కమిషన్కు కూడా ఫిర్యాదు చేయవచ్చు అంటూ కూడా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఆయన తన పర్సనల్ వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎక్కడైనా కూడా ప్రభుత్వం కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ తరగతులు నిర్వహిస్తే వాటికి సంబంధించిన వివరాలంటూ కూడా తమకి వాట్సాప్ పంపిస్తే అటువంటి వాటిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను కూడా తొంగులో తొక్కుతూ విద్యాశాఖ ఆదేశాలు కూడా బేఖాతరు చేసింది విశాఖ జిల్లా పద్మనాభ మండలంలో ఉన్న స్ప్రింగ్ఫీల్డ్ పాఠశాల. అయితే స్ప్రింగ్ఫీల్డ్ పాఠశాలకు సంబంధించి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా తరగతులు నిర్వహిస్తూ ఉంటారు. అయితే మండలంలో ఉన్న మిగతా అన్ని పాఠశాలలకి కూడా దసరా సెలవులు పాటిస్తూ సెలవులు మంజూరు చేశారు. అయితే ఒక స్ప్రింగ్ఫీల్డ్ మాత్రం ఈరోజు 16వ తేదీని సెలవులు పక్కన పెట్టి యథావిధిగా కూడా స్కూళ్ళు నిర్వహించింది, స్కూల్తో పాటు తరగతులు కూడా నిర్వహించింది. అయితే ట్రూత్ న్యూస్ కెమెరాకి కూడా కొన్ని విజువల్స్ చిక్కిన పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈ సెలవులు కూడా పక్కన పెట్టి వాళ్ళు తరగతులు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ట్రూత్ న్యూస్ ఛానల్ కూడా పద్మనాభ మండల ఎంఈఓకి కూడా సంప్రదించింది. అయితే ఆయన ఎవరిన ఇస్తూ స్ప్రింగ్ఫీల్డ్ స్కూల్ అనేది క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అని చెప్పారని, వాళ్ళకి ప్రత్యేక అనుమతులు ఉన్నాయంటూ కూడా ఎంఈఓ సమాధానం ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే తాముకు ప్రత్యేక అనుమతులు ఉన్నాయని మేము డిఓకి మెసేజ్ చేశామని, అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి కూడా మెయిల్ పెట్టామని, మాకు ప్రత్యేక అనుమతులు ఉంటాయంటూ కూడా స్ప్రింగ్ఫీల్డ్ ఎవరిని ఇచ్చిందంటూ కూడా పద్మనాభ ఎంఈఓ ట్రూత్ న్యూస్కు తెలియజేసిన పరిస్థితి ఉంది. అయితే తమకు వద్ద ప్రత్యేక అనుమతులు ఉన్నప్పటికీ కూడా అవేమీ కూడా తమ వద్ద కాగితాలు లేకపోవడం కూడా విడ్డూరంగా అనిపిస్తుంది. ఎందుకంటే స్ప్రింగ్ఫీల్డ్ స్కూల్ ఎటువంటి కాగితాలు కూడా చూపించలేదని పద్మనాభ మండల ఎంఈఓ కూడా ట్రూత్ న్యూస్కి ఎవరిని ఇచ్చారు. రేపటిలోగా వాళ్ళు కాగితాలు చూపించకపోతే తమ వద్ద ఎటువంటి అనుమతులు ఉన్నాయి, ఖచ్చితంగా ఆ పాఠశాలపై చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆ పద్మనాభ మండల ఎంఈఓ కూడా ట్రూత్ న్యూస్ ఛానల్కి ఎవరిని ఇచ్చారు. ఏదైనప్పటికీ కూడా ఆ గ్రామీణ ప్రాంతంలో ఏదైతే విశాఖ జిల్లా పద్మనాభ మన కృష్ణాపురంలో ఉన్న స్ప్రింగ్ఫీల్డ్ స్కూల్కి సంబంధించి గ్రామీణ ప్రాంతంలో ఉంది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువ హిందూ కుటుంబానికి చెందిన పిల్లలు కావడం కూడా గమనార్హం. ఈ నేపథ్యంలో తమది క్రిస్టియన్ మిషనరీ స్కూల్ అని తమకంటూ ప్రత్యేక అనుమతులు ఉంటాయంటూ కూడా బహిరంగంగానే స్ప్రింగ్ఫీల్డ్ స్కూల్ రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్ను కూడా పక్కన పెట్టి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు కూడా బ్రేఖాతలు చేస్తూ కూడా తరగతులు నిర్వహించడంపై కూడా స్థానికులు మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్ప్రింగ్ఫీల్డ్ స్కూల్పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది.